అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును విడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి, ఎలా నేర్పారు? కాలంతో పోటీ పడటం, వెల్లికిలా పడుకోడ నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. స్వాగతం విజేత కార్యక్రమానికి, సుస్వాగతం. నేటి మన విజేత తెలుగు నవలా తులాభారంలో తులసీదళం. వెన్నెల్లో ఆడపిల్లతో ప్రేమ అంతర్ముఖాన్ని ఆవిష్కరించిన ఋషి, వెలుగు భారత రచనారంగంలో వ్యక్తిత్వ వికాసం, పాఠకుల మదిలో నవలా ముద్ర వేసి నవలా రంగంలో ట్రెండ్ సెటర్గా నిలిచిన జగమెరిగిన రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్. తెలుగులో పాపులర్ నవలా సాహిత్యానికి ఆద్యుడు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్. వీరేంద్రనాథ్ 1948 నవంబర్ 14 యండమూరి వంశంలో చక్రపాణి నరసమాంబ దంపతులకు జన్మించారు. వారి నలుగురు అబ్బాయిల్లో అగ్రజుడు వీరేంద్రనాథ్. తూర్పుగోదావరి జిల్లా రాజోలు పుట్టిన ఊరైన తండ్రికి ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కావడంతో ఆయన బాల్యం వివిధ ప్రాంతాల్లో గడిచింది. విభిన్న ప్రాంతాల భిన్నత్వాన్ని తెలుసుకునే అవకాశం కల్పించింది. యండమూరి వీరేంద్రనాథ్ 10వ తరగతి ఇంటర్మీడియట్లు హైదరాబాద్లో పూర్తి చేశారు. అనంతరం కాకినాడలో బీకాం డిగ్రీ పుచ్చుకుని 1972 విశేష ప్రతిభతో చార్టర్డ్ అకౌంటెంట్గా పట్టా పొందారు. యండమూరి వీరేంద్రనాథ్కు అనుగీతతో 1974 మార్చి 10 వివాహం జరిగింది. వీరి కుమారుడు ప్రణీత్ ప్రస్తుతం సింగపూర్ బెయిన్ కంపెనీలో పనిచేస్తున్నారు. వివాహమైంది. తండ్రి స్ఫూర్తితో పెరిగిన వీరేంద్రనాథ్ 8వ తరగతిలోనే ట్యూషన్ చెప్తూ రోజుకు రూపాయి సంపాదించేవారు. బీకాంలో కూడా తన పాకెట్ మనీ తనే సంపాదించుకునేవారు. సీఏ పట్టా పుచ్చుకున్న తర్వాత స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో 5 సంవత్సరాలు, ఆంధ్ర బ్యాంక్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ విభాగంలో చీఫ్ ఆఫీసర్గా 10 సంవత్సరాలు పనిచేశారు. తరువాత రచనా రంగం మీద మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం భారతదేశంలో అగ్రగామి చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థలలో ఒకటైన జవహర్ అండ్ కోలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. యండమూరి వీరేంద్రనాథ్కు చిన్నతనం నుండే రచనల పట్ల ఆసక్తి కలిగించిన స్ఫూర్తిదాతలు తాత రావిపాటి సత్యనారాయణ, మేనమామ రావిపాటి వేణుగోపాలరావులు. మేనమామ ప్రోత్సాహంతోనే చందమామ కథలు రాయడం ప్రారంభించారు. కథ, కథానిక, నాటిక, నాటకం, నవల ఇలా అన్ని ప్రక్రియల్లోనూ తనదైన ముద్ర వేయగలిగారు యండమూరి. ఆయన రచించిన తొలి నాటిక గులకరాళ్ళు, గులాబీ ముళ్ళు, శివరంజని, కుక్క వంటి అనేక నాటకాలలో రఘుపతి రాఘవ రాజారాం నాటకానికి సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. వీరేంద్రనాథ్ జీవితంలో తన ఇంటి పేరు పాఠకులకు పరిచయమై గుర్తుండిపోయే మలుపు ఆంధ్రభూమి వారపత్రికలో తులసీదళం సీరియల్గా ప్రచురితమవడం, తరువాత అది నవలగా సరికొత్త ట్రెండ్ నెలకొల్పి ప్రభంజనం సృష్టించడం, అనంతరం తులసి, ఋషి, అంతర్ముఖం, నిశ్శబ్దం, నీకు నాకు మధ్య, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, వెన్నెల్లో ఆడపిల్ల వంటి మొత్తం 49 నవలలు ప్రచురితమయ్యాయి. నిరంతరం కొత్తదనం కోసం సృజనతో పోరాడే రచయితగా యండమూరి సినిమాలకు స్క్రీన్ ప్లే రైటర్గా కూడా పనిచేశారు. స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్, అగ్నిప్రవేశం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస రచనలు చేస్తూ విశేష ఖ్యాతిని ఆర్జిస్తున్నారు. విజయానికి 5 మెట్లు, మైండ్ పవర్, విజయానికి 6 మెట్టు వంటి మొకటాలతో ఆసక్తి కలిగించే రీతిలో వ్యక్తిత్వ వికాస రచనలు చేస్తూ జాతీయ స్థాయికెదిగారు. కథ మిళితమైన వ్యక్తిత్వ వికాస రచన తప్పు చేద్దాం రండి 3 నెలల్లో 3 ఎడిషన్లు ముద్రితమవడం యండమూరి ఇమేజ్ కి మచ్చుతునక. రవీంద్రనాథ్ శాంతినికేతన్లా యండమూరి వీరేంద్రనాథ్ సరస్వతి విద్యానికేతన్ పనిచేస్తోంది. వీరేంద్రనాథ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సరస్వతి విద్యాపీఠాన్ని 2006 నవంబర్ 14 ప్రారంభించారు. ఈ వ్యక్తి టు ది పవర్ ఆఫ్ వ్యక్తిత్వంతో నడుస్తూ ఆయన మనస్సులో అక్షరాలను విందాం. ఈ నవ సమాజ స్వాప్నికునితో 10 అడుగులు వేద్దాం. వీరేంద్రనాథ్ గారు, మా విజేత కార్యక్రమానికి స్వాగతం. మీ రచన వ్యాపకాన్ని, మీ సాహిత్యాన్ని నాటక రచనతో ప్రారంభించారు. అసలు ఆ రోజుల్లో నాటక రంగం వైపు వెళ్ళాలని, నాటకాలు రాయాలని మీకు ఎందుకు అనిపించింది? దీనికి వెనక్కి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? మా ఫాదరు, అంటే మా మదర్ ఫాదరు, మా ఫాదర్ ఇద్దరూ పోయిట్స్ అండి. సో అమ్మ వైపు నుంచి, నాన్న వైపు నుంచి, ఇద్దరు వైపు నుంచి జీన్స్ అలా కలిసి వచ్చినాయి. అంతకుముందు చందమామకి, నా ఫస్ట్ కథ చందమామకి రాశాను.
చందమామను ఆంధ్ర ప్రభ 1968 నవంబర్ 14th నా బర్త్డే. ఆ రోజునే నా మొట్టమొదటి కథ కూడా ప్రచురితమైంది. అలా నాలుగైదు కథలు అవి రాసిన తర్వాత మా అంకుల్ రావుపాటి వేణుగోపాలరావు గారని మా మదర్ బ్రదరు ఆయన నాటకాలు రాసేవారు. ఆయనకి ఒకసారి అర్జెంటుగా ఒక నాటకం రాసేస్తే ఆయన స్టోరీ ఉంది కానీ నాకు రాయలేని టైం లేదు కాబట్టి నువ్వు రాయిరా అన్నాడు. సామర్లకోటలో ప్యారీ అండ్ కంపెనీ వాళ్ళ దాంట్లో మేము ఫస్ట్ టైం నాటకం నాటికేసారు గులకరాళ్ళు గులాబీ ముళ్ళు అని చెప్పి. అది ఆంధ్రజ్యోతిలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రింట్ చేశారు. ఆ నాటిక అయిపోయిన తర్వాత అవిగో వినరా చప్పట్లు అవే కదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచభక్ష పరాణం అన్నట్టు ఒక రచయిత రాసిన తర్వాత చప్పట్లు పడ్డాయి చూడండి. ఆ చప్పట్లు చూసిన తర్వాత ఇంకా పిచ్చెక్కిపోయాను అన్నమాట. దాదాపు బేసిక్గా నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేదండి. పుట్టిగా ఉంటాను, వాయిస్ అమ్మాయి వాయిస్, సో ఒక తపన జనం గుర్తించాలి, పుట్టేవాడిని జనం గుర్తించాలనే ఒక దురభిప్రాయం ఉండేది. ఆ తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లో కూడా నేను ఇదే చెప్తూ ఉంటా, నీకు ఏదైతే లేదో దాని గురించి మర్చిపో, ఉన్నదాన్ని డెవలప్ చేసుకో అని చెప్పి. అందుకని ఎప్పుడైతే రాశానో నా ఫస్ట్ కథ పబ్లిష్ అయినప్పుడు ఎవరో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పొట్టివాడైనా బాగా రాసేవారు అన్నారు. సో అనిపించింది ఓహో నేను కథలు రాస్తే నాటకాలు రాస్తే నన్ను జనం గుర్తిస్తారనమాట. అలాంటి తపన వల్ల దాదాపు ఒక 7-8 నాటకాలు ఒక 10 నాటకాల దాకా రాశానండి. దెన్ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. మీరు నాటక రంగంలో కూడా ఎంతో లబ్ధ ప్రతిష్ఠలు అయ్యారు. దాదాపుగా తెలుగు నాటకాన్ని ఒక మలుపు తిప్పిన రచయితగా మీకు ఎంతో పేరుంది. నేను నాటకాలు రాసే రోజుల్లో మెలో డ్రామా బాగా ఉండేదండి. మెలో డ్రామా అంటే ఏంటంటే ఎక్సెస్ ఎమోషన్స్. ఎస్, మ్యాగ్నిఫయింగ్ గ్లాసులు అంటే సోఫాలో నలులు ఉన్నాయని కర్రతో కొడితే దెబ్బ తగిలేదు సోఫాకే కదమ్మా అలాంటి డైలాగులు, ఒక చిన్న క్యాలెండర్ పెట్టి అమ్మా నువ్వు తప్ప ఇంకెవరమ్మా ఇలాంటివన్నీ ఉండేవి. అది చూసి విసిగేసి దాని మీద ఒక సెటర్ రాశాను చీమకుట్టిన నాటకం అని చెప్పి, అది హిట్ అయింది. అప్పటి నుంచి ఇంకా నేను అప్సెట్ థియేటరు, యుగిని ఐనిస్కో అప్సెట్ థియేటరు, బెరాల్డ్ బ్రెక్ట్, ఎలినేషన్ థియేటరు, ఎక్స్ప్రెషనిజము, అవంత్ గార్డే ఇలాంటి థీరీస్ అన్ని చదివిన తర్వాత మోడర్న్ డ్రామా వైపు వెళ్ళాను. ఉట్టి డ్రామా, ప్యూర్ డ్రామా ఆ రోజుల్లో కష్టం. అప్పుడు నేను రఘుపతి రాఘవరాజారావు రాశాను, దానికి సాహిత్య అకాడమీ. అంటే మీకు సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చిన నాటక రంగాన్ని వదిలేసి నవలా రంగం వైపు ఎందుకు వెళ్ళారు, కారణం ఏంటి? ఒకరోజు బస్సులో వెళ్తుంటే ఒక రైటరు, చిన్న రైటరు, అతను అన్నాడు నాటకం ఏముందండి ఏం రాసినా వేసేస్తారు, ఒక నవల రాయటం కానీ ఒక కథ రాయటం కానీ అది పత్రికలో పబ్లిష్ అవ్వటం కానీ చాలా కష్టం అండి, సో నాటకం రాయటం నవల రాయాలంటే చాలా కష్టపడను. కరెక్ట్గా 3 డేస్లో రాసాను నవల. ఎందుకంటే ఒక నాటకం రాసిన వాడికి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైంది నాటకం రాయటం అండి. దానికన్నా కొంచెం కష్టమైంది కథ రాయటం, కథానికి రాయటం. దానికన్నా కొంచెం తేలికైంది నవల్ రాయటం. దానికన్నా తేలికైంది సినిమా స్టోరీ రాయటం. ఇంకా తేలికైంది డైలాగులు రాయటం. ఎందుకంటే మనం రాయక్కర్లేదు కాబట్టి. సో ఈ నాటకాలు రాస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ పోటీ వచ్చిందో నవల రాశాను. నవల రాయగానే బోల్డ్ లెటర్స్ రావటం, ఓహో నాటకం రాస్తే ఓన్లీ 500 మంది 1000 మంది చూస్తారు, నవల రాస్తే కొన్ని వేల మంది చదువుతారని చెప్పి అప్పుడు ఋషి రాశాను, స్వాతి పత్రికలో రిలీజ్ అయింది. అంటే స్కోప్ ఎక్కువగా ఉంటుంది అని మీరు ఆ రోజు చేంజ్ అవ్వడానికి కారణం అనుకో? ఒకటే కష్టం పడినప్పుడు ఆ కష్టానికి 10 మంది రికగ్నిషన్ ఎక్కువ రావడం మంచిది కదా. నాటకం అఫ్కోర్స్ ఇట్స్ గ్రేట్ మీడియా కానీ పాపులారిటీ కూడా కావాలి కదా. అంటే పాపులారిటీ అంటూ తెలుగులో పాపులర్ నవలకి ఆల్మోస్ట్ మీరు ఆర్జులుగా నిలిచారు. కానీ తెలుగు నవలలు చూసినప్పుడు మీరు అందులో కేవలం ఫిక్షనే కాకుండా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మొదలుపెట్టారు. మొదలుపెట్టడం కూడా మీతోనే స్టార్ట్ అయింది. డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు కానివ్వండి, లేకపోతే తులసీదళం, పర్ణశాల గురించి, పర్ణశాల ఇలాంటి వాటిల్లో, అంటే ఒక జర్నలిస్టిక్ అప్రోచ్ అనేది మీ నవలల్లో కనపడేది. నా నవలల్లో 2 ప్రభావాలు ఉంటాయండి. ఫస్ట్ చందమామ అని చెప్పి ఒక పత్రిక ఆ రోజులో వచ్చేది, మళ్ళీ మధ్యలో ఆగిపోయి ఇప్పుడు వస్తుంది. దాంట్లో సీరియల్స్ అన్నీ సస్పెన్స్ ఓరియంటెడ్ సీరియల్స్ అవుతాయి. సస్పెన్స్ ఓరియంటెడ్ సీరియల్స్ అంటే తర్వాత ఏమవుతుంది అని నెక్స్ట్ చదివించేది. అది బాగా ఇన్స్పిరేషన్ చందమామ నుంచి వచ్చింది. నేను రాసే రోజుల్లో జెఫ్రీ ఆర్చరు, ఆర్థర్ హేలీ, ఇర్వింగ్ వ్యాలెస్ ఈ రైటర్స్ అందరూ ఉట్టి నవలే కాకుండా దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేవాడు, ముఖ్యంగా ఆర్థర్ హేలీ. అది నాకు బాగా ఇన్స్పిరేషన్ వచ్చి ఏదో నవల ఆషామాషిగా రాయకుండా ఎంత చిన్న పాయింట్ రాసినా సరే దాన్ని కొంచెం లోపలికి చర్చించి, ఉదాహరణకి మనం ఇదేంటి మన పర్ణశాల ఉందనుకోండి, నేను కొచ్చిన వెళ్ళాను, అలాగే తులద్రం ఉందనుకోండి కటక్ వెళ్ళాను, ఇలాగ ఎక్కడికన్నా వెళ్ళి దాని గురించి ఇన్ఫర్మేషన్ సేకరించి
ఆ ఇన్ఫర్మేషన్ ని పాఠకులకు చెప్పాలి. క్యాన్సర్ గురించి చెప్పాల్సి వచ్చింది, ప్రార్థన అంకితం, అది కూడా కిడ్నీ ప్రాబ్లం గురించి చెప్పాలి. ఏది చెప్పినా సరే ఫిక్షన్ తో పాటు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ నాకు చిన్నప్పటి నుంచి ఉండేది, అది సక్సెస్ అయ్యింది. వీరేంద్రనాథ్ గారు, మీరు నవలలు రాసే కాలంలోనే ఒక ఫుల్ టైం రచయితగా స్థిరపడ్డారు, అంటే ప్రాక్టికల్ గా ఉండటానికి గానీ ప్రాక్టికల్ గా జీవించడానికి గానీ ఇష్టపడే మీరు ఆ రోజుల్లో ఫుల్ టైం రచయితగా మారడానికి కారణం ఏంటి, అది ఎలా సంభవించింది? నేను ఆంధ్ర బ్యాంక్ లో పనిచేసే రోజుల్లో చాలా సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసి మంచి జీతం వస్తున్న టైంలో కూడా ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ మై వర్క్ అండి. ఫైల్స్ కింద నుంచి రావడం, సంతకం పెట్టడం, ఫైల్ పంపించడం, మీరు ఏదైనా చేయాలి పాఠకులకి వీటికి అన్నప్పుడు డబ్బు సరిపోవటం, అప్పుడు తలదండ హిట్ అయిందండి. అయిన తర్వాత ఇంకా వర్ధమాన రచయితలు కూడా చెప్తున్నాను, అనేది ముందు ఫైనాన్షియల్ బేస్ చేసుకున్నాను, అంటే వచ్చిన డబ్బులు శాలరీలో కొంచెం పక్కన పెట్టుకొని ఈ రాయల్టీస్ కొంత పక్కన పెట్టుకొని నా శాలరీకి సరిపోయే ఫిక్స్డ్ డిపాజిట్స్ అందులో వేసుకున్న తర్వాత రిజైన్ చేశాను. ఇంకా అప్పటి నుంచి ప్రొఫెషనల్ రైటింగ్, నాకు తెలిసినంతలో నేనే మొట్టమొదటి ప్రొఫెషనల్ రైటర్, అంటే ఉద్యోగం రిజైన్ చేసి దీని మీద బతికే రైటర్ నేనేగా స్టార్ట్ అయ్యానండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ప్రొఫెషనల్ రైటర్గా స్థిరపడటానికి కారణం ఏమిటి అన్నప్పుడు, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ డూయింగ్ ఏ జాబ్ విచ్ ఈజ్ లైక్డ్ బై మీ, అది ఎప్పుడైతే నాకు ఇష్టం లేదో ఇంక చేయనండి దాన్ని. సో అందుకని ప్రొఫెషనల్ దాన్ని వదిలేశారు. కానీ ఆ తర్వాత నవలల్ని కూడా వదిలేసి మీరు సినిమా రంగం వైపు వెళ్ళారు, అక్కడ కూడా స్థిరంగా ఉండలేదు. స్థిరంగా ఉండలేదు కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇష్టం లేకపోతే వదిలేయటమే తప్ప. చాలామంది అడుగుతారు సినిమా రంగాన్ని వదిలేసేసి నువ్వు ఎందుకు వచ్చేసావు అనేది, పెద్ద అల్టిమేట్ కాదండి సినిమా రంగం అనేది. సినిమా రంగం అల్టిమేట్ ఏంటి, నాకు ఇష్టం లేదంటే మానేశాను. నవలలు వదిలేసి సినిమా రంగం వైపు వెళ్ళలేదండి. నవలలు అభిలాష, డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు, రాక్షసుడు, మరణ మృదంగం, ఈ నవల్స్ అన్నీ కేఎస్ రామారావు, చిరంజీవి, కోదండ రామరెడ్డి, ఇళయరాజా ఈ గ్రూప్లో కలిసి మేము చేయడం మొదలుపెట్టాం. సో నేను నవల్స్ సినిమాలు రాస్తున్నప్పుడు, సినిమాలు చేస్తున్నప్పుడు కూడా నవల్స్ రాస్తూనే ఉన్నా, నేను నవల్స్ మానేసి సినిమాలు చేయలే. కొంతకాలం అయిన తర్వాత డబ్బు వచ్చింది నాకు, కొంచెం డబ్బు వచ్చిన తర్వాత నాకు ఆ సినిమా ఫీల్డ్లో ఇమ్మడలేకపోయానండి కరెక్ట్గా. ఎందుకంటే మీరు నా ఏ హీరోని తీసుకున్న సినిమాల్లో హీరోస్ అందరూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఆఖరికి కొండవీటి దొంగ సినిమాలో కూడా దొంగ, జగదేగుడు అతిలోక సుందరులో కూడా గైడ్, రక్త సింధూరంలో విప్లవకారుడు, ఏదో ఒక పని చేస్తుంటారు. కానీ తర్వాత ట్రెండ్ సినిమాలు వచ్చేసరికి స్టూడెంట్స్ హీరోస్ అవ్వటం మొదలుపెట్టారు. విచ్ ఐ కుడ్ నాట్ డైజెస్ట్. ఒక స్టూడెంట్ అంటే చదువుకోవాల్సిన వాడు. నేను ఎప్పుడైతే ఒక స్టూడెంట్ హీరోగా పెట్టి సినిమా చేయలేకపోయాను, విపరీతమైన ట్రెండ్ మారిపోయినప్పుడు ఐ కుడ్ నాట్ డైజెస్ట్ దేర్. అంటే అక్కడి నుంచే మీ ట్రెండ్ మార్చి, అక్కడి నుంచి ట్రెండ్ మార్చి పర్సనాలిటీ డెవలప్మెంట్ వచ్చాను. దానికి కారణం ఏంటంటే, ఒక 100 రూపాయలు 150 రూపాయల పుస్తకం కొనుక్కొని ఒకసారి చదివి పడేయటం కంటే 150 రూపాయలు పెట్టి కేబుల్ ఆపరేటర్కి డబ్బులు ఇస్తే ఒక వన్ మంత్ వాళ్ళు సినిమాలు చూడొచ్చు. సో 150 రూపాయలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు సినిమాలు చూస్తావా, నా పుస్తకం చదువుతావా? నిశ్చయంగా ఇది పల్ప్ అది పల్పే, ఇది గడ్డి అది గడ్డి అయినప్పుడు ఆ గడ్డి మంచి గడ్డి కదా, సో దానికి వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళు. అప్పుడేం చేశానంటే నా నవలల్లో ఉండే క్రీమ్ తీసుకొని, ఓన్లీ మ్యాటర్ తీసుకొని, ఈ పుస్తకం మీరు ఇంట్లో ఉంచుకోవాల్సిన పుస్తకము, ఈ పుస్తకం మీరు అందరూ చదవాల్సిన పుస్తకము, ఇంటి వెళ్ళిపోయేదే చదవాల్సిన పుస్తకం అని చెప్పి విజయానికి 5 మీటర్లు రాశాను. అది సూపర్ డూపర్ హిట్ అయింది, 1 కోటి రూపాయలకు. ఇప్పటికైతే 1.75 కోటి సేల్స్. అది అయ్యేసరికి ఓహో, ప్రజలు పల్ప్ మెటీరియల్ చదవరు, వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలంటే తప్పకుండా జీవితంలో ఉపయోగపడేదే ఇవ్వాలి, ఫిక్షన్తో పేజీలు వేస్ట్ చేయకూడదు, హీరో హీరోయిన్లు కలిశారు ఇవన్నీ చేయకూడదు, ఇవన్నీ వచ్చిన తర్వాత. అంటే ఒక్కటండి, మీ వ్యక్తిత్వ వికాస రచనలు గనక మనం ఒకసారి పరిశీలిస్తే ఎక్కువగా పాశ్చాత్య సాహిత్యం యొక్క ప్రభావం కనపడుతుంది, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్. మన ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఇవి ఎంతవరకు సూట్ అయ్యాయి, మీరు ఎంతవరకు సూట్ చేయగలిగారు? ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే పెద్ద పదం నేను ఉపయోగించిన కానీ నా నవల్స్లో ఒక 75% పాశ్చాత్య పోకడలు కనబడినా, 25% నిశ్చయంగా తెలుగులో ఏ రచయిత కూడా రాయనంత ఒక పూతమెరుంగులను పసరపూప బిడంగులు చూపునట్టి వాకయితలు, బాల రసాలసాల నవపల్లవ కోమల కవయ కన్యలను, ఆపురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, తరమే ఈ నగమహత్యం వెరుగ, అటజని కాంచ భూమిశ్వరుడు అమ్ర, విద్యను గూఢగుప్తమగ విత్తమ, ఇవన్నీ ఉన్నాయండి నా పుస్తకాల్లో. నీ తెలుగు బ్యూటిఫుల్గా రాస్తాను. ఋతువుల గురించి అయితేనేమి, లేకపోతే ఆనంద బ్రహ్మ నవల్లో అయితే అసలు రకరకాల వర్ణనలు, ప్రకృతి వర్ణనలు, వాల్మీకి దగ్గర నుంచి వ్యాసుడి వరకు, నన్నయ్య ఏదది శరత్కాల వర్ణనలు, శారదరాత్రులు ఉజ్జ్వల ఆఖరి పద్యం అయింది, ఇవన్నీ నా పుస్తకాల్లో ఉన్నట్టు. వ్యక్తిత్వ వికాస రచనలకు వస్తే అండి, ఒకసారి మీరు
మీలాంటి వాళ్ళు ఈ రోజు మన తెలుగులో చాలా మంది వ్యక్తిత్వ వికాస రచనలు చేస్తూ తర్వాత స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళటము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటము జరిగింది కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే ఒక విద్యార్థిని విద్యార్థి తయారయ్యేది క్లాస్ రూమ్ లో అంటారు నిజంగా ప్రస్తుతం మీలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ అవసరం ఉంది అని మీరు భావిస్తున్నారా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలా మందికి దురభిప్రాయం ఏంటంటే డబ్బు సంపాదించడం ఎలాగా అంట కాదని నేను చెప్పేది అది కాదు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే షడ్గుణ ఐశ్వర్యాలు ఆరోగ్యం బాగుంచుకోవటం ఎలాగా జ్ఞానం పెంచుకోవటం ఎలాగా డబ్బు సంపాదించడం ఎలాగా ప్లస్ ప్రేమ ప్రేమను ప్రకటించడం ఎలాగ ముఖ్యంగా చాలామంది అబ్బాయిలు 15 ఏళ్ళు దాటిన తర్వాత తండ్రి చేతులు పట్టుకుని మాట్లాడటం కానీ తండ్రి కళ్ళలో చూసి మాట్లాడటం కానీ తండ్రికి నడుంకి మూవ్ రాయటం కానీ ఏం చేయరండి ఇవన్నీ మేము చెప్తూ ఉంటాం పర్సనల్ డెవలప్మెంట్ అంటే అన్ని విధాలుగా పెంచుకోవటం ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఈ కాలేజీల్లోనూ వాటిలోనూ బీటెక్ చదివే వాళ్ళకి మేము ఏం చెప్తామంటే నీ చదువు వల్ల నీకేం ఉపయోగం లేదు రేపొద్దున ఇంటర్వ్యూలో నువ్వు ఎలాగ ఆన్సర్ చేస్తావు అనేది ముఖ్యమండి ఆ ఆన్సర్ చేయాలి అంటే పబ్లిక్ స్పీకింగు కమ్యూనికేషన్స్ నీ మనసులో ఉన్న రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటారు మనసులో ఉన్న భావన కరెక్ట్గా చెప్పటం వణుకు తగ్గించుకోవటం కార్టిజాల్ ఎఫెక్ట్ తగ్గించుకోవటం ఇవన్నీ చెప్తూ ఉంటాం మేము పిల్లలు అంటే ఇవి విద్యార్థికి ఈరోజు టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళందరూ నేర్పరనా నేర్పరండి ఎందుకంటే వాళ్ళ సిలబస్ చెప్పడానికి టైం సరిపోతుంది అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళం వచ్చినట్టుగా విద్యార్థి విద్యాలోకం ఈరోజు పైకి రాలేరని మీరు మీలాంటి వాళ్ళు భావిస్తూ ఉంటారా మనలాంటి వాళ్ళు రావడానికి ఇప్పుడు విద్యార్థిలోకం రావడానికి తేడా చాలా ఉందండి ఎందుకంటే ఇప్పుడంతా ఎంసెట్ ఓరియంటెడ్ చదువులు ఇవి ఎప్పుడు చదువు 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 నీకు పోస్టల్ స్టాంప్కి రెవెన్యూ స్టాంప్కి తేడా తెలియకపోయినా పర్లేదు కానీ సైన్ థీటా బై కాస్ థీటా ఎదుగుల టాన్ థీటా అనేది తెలియాలి మనకు అంత లేదండి ఒత్తిడి కాబట్టి మనకి వివిధంగా చేసేవాళ్ళు ఇప్పుడు మా నాన్నగారు మన ఏం చేసేవాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకురమ్మని ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే వద్దురా చదువుకో నువ్వు నేను తెచ్చుకుంటానులే సూపర్ వాటికి సూపర్ మార్కెట్కి వెళ్ళి బిల్లు కూడా చేయడం చేత కావట్లేదు సో ఇలాంటి చేంజెస్ అన్నీ మేము చెప్తామండి కొంచెం వీరేంద్రనాథ్ గారు మీరు మీ జీవితంలో ఒకసారి చూస్తే ఎప్పటికప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా మీ ట్రెండ్ను మార్చుకుంటూ అందులో మీరు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా నిలబడ్డారు ఈరోజు మీరు ఒక విజయానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి హౌ యూ డిఫైన్ సక్సెస్ సక్సెస్ ఈజ్ సాటిస్ఫాక్షన్ అండి సక్సెస్ ఈజ్ ఎ కంటిన్యూస్ సాటిస్ఫాక్షన్ చాలామంది అంటారు జీవితంలో కష్టపడరా పైకి వస్తూ ఉంటారు జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడాలంటారు తప్పండి విజయం అంటే ఆనందం ఆనందం కోసం కష్టపడటం ఏంటి నాకు అర్థం కాదు చాలా చాలా చెత్తడేలాగది ఎప్పుడు సరే విజయం కోసం సుఖపడుతూ విజయం సాధించాలి ఎవరెస్ట్ శిఖరం ఎక్కటానికి మనకి 1 మంత్ పట్టింది అనుకోండి ఎక్కుతున్నంతసేపు సంతోషిస్తూ ఎక్కాలి ఎక్కిన తర్వాత జెండా పాతిన తర్వాత సంతోషం అనేది మళ్ళీ దిగి రావటమే కదా కాబట్టి సక్సెస్ అంటే నా ఉద్దేశం కంటిన్యూస్ సక్సెస్ జీవితంలో ఈరోజు ఆనందంగా బతుకుతూ రేపు ఇంతకన్నా బాగా బతకడం ఎలా తెలుసుకోవటమే జీవితం అండి ఈరోజు విషాదంగా బతుకుతూ రేపు ఆనందంగా బతకడం జీవితం కాదు ఈ బీటెక్ అయిపోతే మంచి ఉద్యోగం వస్తుంది మంచి ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసిన తర్వాత ఆనందం ఏముంది అది మీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి జీవితం కంటిన్యూస్గా ఆనందిస్తూనే ఉండాలండి అంటే మీరు ఇందాక చెప్పారు మొదట్లో నాటకాలు రాసేటప్పుడు కానీ చేసేటప్పుడు ఒక గుర్తింపు కోసం చేసి ఈరోజు సాటిస్ఫాక్షన్ వరకు వచ్చారు మీరు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా మీరు జీవితంలో ఎన్నో సాధించుండొచ్చు డబ్బు సంపద పేరు ప్రతిష్టలు మీరు చెప్పిన సాటిస్ఫాక్షన్ ఎట్సెట్రా ఎట్సెట్రా వీటిల్లో మీ ప్రియారిటీ దేనికి ప్రతి మనిషి మూడింటి కోసం బతుకుతారు ప్రతి మనిషి మూడింటి కోసం బతుకుతారండి ఏమిటంటే అవి ఫస్ట్ డబ్బు రెండు కీర్తి మూడు ఆత్మానందం ఈ ఆత్మానందం అనేది ఎలా వస్తుందంటే పోతన రామదాసు వీళ్ళందరూ ఉన్నారనుకోండి వాళ్ళు డబ్బుల కోసం రాయలేదు కీర్తి కోసం రాయలేదు ఆత్మానందం కోసం రాశారు కొంతమందికి ఆత్మానందం డబ్బు వల్ల వస్తుంది కొంతమందికి కీర్తి వల్ల వస్తుంది కొంతమందికి రెండు రాకపోయినా వస్తాయండి ఫస్ట్ నేను బేసిక్గా జీవితాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి డబ్బు నా ప్రథమ దాని ప్రయారిటీ దాని తర్వాత కీర్తి ఇప్పుడు రెండు వచ్చేసిన తర్వాత నేను సరస్వతి విద్యాపీఠం పెట్టాను అంటే పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పటం దాదాపు నాకున్న ఇన్వెస్ట్మెంట్ అంతా నేను సంపాదించిన రాయల్టీస్ అన్నీ దాని మీదే పెట్టేశాను నా దగ్గర ఇప్పుడు ఏం డబ్బులు లేవు ఇది ఆత్మానందం అంటే పిల్లలకి చెప్తున్నా జీవితం యొక్క ఆఖరి స్టేజ్లో లాస్ట్ మ్యాక్సిమం 10 ఇయర్స్ బతుకుతాను ఈ 10 ఇయర్స్లో పిల్లల కోసం చేయాలి డబ్బే ప్రతిపాదిక కాదు కీర్తి కూడా ఏం రాదు దీనివల్ల ఎందుకంటే నాకు సినిమాలు రాసుకుంటే బోల్డ్ కీర్తి వస్తుంది అది కీర్తి అనుకుంటే అలా కండా ఒక పేద పిల్లలకి ట్రైబల్ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ చెప్పడంలో వచ్చేది ఆత్మ ఇలా 3 స్టేజెస్లో మనిషి వెళ్ళాలండి వీరేంద్రనాథ్ గారు మీ ప్రియారిటీస్ గురించి చెప్పారు సక్సెస్ గురించి చెప్పారు మరి ఒక సక్సెస్ఫుల్ మ్యాన్కి జీవితంలో ఫెయిల్యూర్స్ అనేవి కూడా ఉంటాయి మరి మీ జీవితంలో ఫెయిల్యూర్స్ ఏంటి వాటిని మీరు ఎలా అధిగమించారు ఫెయిల్యూర్స్ అంటే ఏమిటి అని చెప్పబోయే ముందు అసలు ఫెయిల్యూర్ అంటే ఏమిటో నిర్వచనం చెప్పాలండి ఫెయిల్యూర్ అంటే అసంతృప్తిగా ఉండటం లేకపోతే ఒక షాక్ మనం ఊహించింది మనం ఇప్పుడున్న కంఫర్టబుల్ పొజిషన్ కన్నా ఇంకా లెస్ కంఫర్టబుల్ పొజిషన్కి వెళ్ళటానికి ఫెయిల్యూర్ అంటారండి అలాంటి ఫెయిల్యూర్స్ వచ్చినాయి ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్లో పనిచేసినప్పుడు సస్పెండ్ అయ్యాను ఏమి చేయని నేరానికి ఏదో గొడవల వల్ల విఠోలు అయ్యాను
ఒక 3 డేస్ 4 డేస్ కొంచెం వరీ అయ్యాను ఎందుకు ఇలా జరిగింది మనకి చాలా నేను అసలు నా జీవితంలో నేను నమ్మిన సరస్వతి దేవి మీద ఒట్టేసి చెప్తానండి నేను లంచం అసలు లంచం అంటే చిరాకు నాకు ఎందుకంటే కష్టపడి తులదళం రాసినప్పుడు 2000 ఇచ్చారు అదే టైంలో నాకు 20000 30000 ఆఫర్ చేసేవారు ఆంధ్ర బ్యాంకులో నేను వాళ్ళకి చెప్పేవాడిని 20000 మీరు నాకు ఇచ్చినప్పుడు నేను తులదళం రాయను ఇంకా ఎందుకు నేను 2000 కోసం అంత కష్టపడతాను సో అంత ప్రిన్సిపల్ ఉన్న నేను సస్పెండ్ అయినప్పుడు అది ఫెయిల్యూర్ అండి కానీ ఆ ఫెయిల్యూర్ నుంచి మనం ఎంత తొందరగా బయటపడ్డాం అనేది మనకు జీవితంలో నెంబర్ 1 లక్షణం ప్రతివాడికి షాక్స్ వస్తాయి షాక్ లేకుండా మనిషి ఎలా ఉంటాడు ఎంత తొందరగా వాటి నుంచి బయటపడ్డాం అనేది మనం అంటే అది అది ఆ బయటపడటం అనే ప్రక్రియని మీరు ఎలా చెప్పగలుగుతారు ట్యూనింగ్ అండి ట్యూనింగ్ బ్రెయిన్ ట్యూన్ చేసుకోవాలి ఉదాహరణకు మీరు ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఏదో చికెన్ లెగ్స్ ఆర్డర్ చేశారు అనుకోండి వాడు వచ్చి మీకు పొరపాటున ఫ్రాగ్ లెగ్స్ ఇచ్చామంటే వాంతి వచ్చేస్తాం అక్కడ వాంతి చేసుకోకూడదు బాత్రూమ్ పరిగెత్తాలి ఆ పరిగెత్తే వరకు వెళ్తే ఉండే దాన్ని కంట్రోల్ అనేది మెచ్యూరిటీ స్థిత ప్రజ్ఞత అంటారు అలాంటి స్థిత ప్రజ్ఞత నేర్చుకోవటం జీవితం అండి ఎంత తొందరగా మనం ఒక షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ పెంచుకుంటాం మన తప్పేమీ లేనప్పుడు మనం చేసిన ఏదో చిన్న చిన్న ఉదాహరణ మనం కారులో వెళ్తున్నాం ఎవడో వచ్చి కారు కింద పడతాడు వెంటనే అరెస్ట్ చేస్తారు కదా జైల్లో పెడతారు అవన్నీ ఆలోచించుకుంటూ ఎంత తొందరగా మనం దాని నుంచి బయటపడతాం అనేది జీవితం వీరేంద్రనాథ్ గారి సక్సెస్ గురించి ఫెయిల్యూర్స్ గురించి ఎన్నో చెప్పారు మీరు నాటకాలతో ప్రారంభించి నాటకాలు తర్వాత నవలలు సినిమాలు సినిమాల దగ్గర నుంచి వ్యక్తిత్వ వికాస రచనలు చేశారు మీ జీవితంలో వాట్ నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ గోల్లో ఇప్పుడు సరస్వతి విద్యాపీఠంలో పిల్లలకు పాఠాలు చెప్పడం ప్లస్ ఈ అక్కడ పాఠాలు చెప్పాలంటే కొంచెం డబ్బులు ఇక్కడ సంపాదిస్తూ ఉండాలండి సో ఇక్కడ కొంతకాలం డబ్బు సంపాదించి అక్కడ తీసుకెళ్ళి ఈ డబ్బును అక్కడ పెట్టేసేసి మీరు ఊహించలేరండి అసలు అక్కడ ఉన్న పిల్లలు ఆ ట్రైబల్ స్టూడెంట్స్ ఒక అమ్మాయి మొన్న TV9 దీనికి ఒక ఇంటర్వ్యూలో ఇచ్చింది ఏమిచ్చిందంటే మేము అక్కడ గెలిచిన వాళ్ళకి వాటికి చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తుంటాం తన జీవితంలో క్యాడ్బరీస్ చాక్లెట్ తింటాం మొట్టమొదటిసారంట 16 ఏళ్ళు వచ్చే వరకు ఆ అమ్మాయి క్యాడ్బరీస్ చాక్లెట్ తినలేదండి ఇలాంటి చిన్న చిన్న అనుభవాలు చాలా బాగుంటాయి జీవితంలో ఇలాంటి చిన్న చిన్న అనుభవాలు వెతుక్కోవడం రేపొద్దున నా సరస్వతి విద్యాపీఠం నుంచి ఎవడన్నా కారులో వెళ్తూ అమెరికా నుంచి వచ్చినాడు కారు ఆఫ్ చేసి తన ఫ్యామిలీ అందరికీ ఇదిగో నేను చాలా భయస్తుండే చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేవాడిని ఇక్కడికి వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది అని చెప్తే నా జీవితానికి చాలా అంటే ఈ సరస్వతి విద్యాపీఠం కాన్సెప్ట్ రావటానికి తయారు చేయడానికి మీకున్న మీకు వచ్చిన ఇన్స్పిరేషన్ ఏమిటి మ్యాంగ్లూరులో వీరేంద్ర హెగాడే అని చెప్పి పద్మవిభూషణ్ ఆయన ఆయన తాలూకు వర్క్ చూసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఈ చిన్న చిన్న పిల్లల్ని మన బాగా భేద పిల్లల్ని వాళ్ళని తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక ల్యాండ్ అది ఇచ్చి వాళ్ళతో దున్నించి చదువు చెప్పించి ఆ దున్ని అన్న వస్తువులన్నీ ఆ వెజిటబుల్స్ అన్నీ అమ్మించి అవన్నీ చేసేసరికి 15 ఇయర్స్ తిరిగేసరికి ఒకడు మల్టీ మిలియనర్ అయిపోయాడు అండి బాగా వచ్చింది వాడికి మార్కెట్ అక్కడ చేసిన వస్తువులతో అంటే కూరగాయలు పండించడం ధాన్యం పండించడం మార్కెటింగ్ చేయడం చదువుకోవడం నాకు అప్పుడు అర్థమైంది ఇంత డబ్బు సంపాదించిన తర్వాత ఏం చేయాలి మనం సరదాగా ఇలా కూడా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనిపించింది ప్రతివాడు ఇప్పుడు చూడండి ఒకడు 1 కోటి రూపాయలు సంపాదించాడు హెలికాప్టర్ కొనుక్కుంటాడు ఒకడు హిమాలయ పర్వతాలకు వెళ్తాడు ఒకడు ఇంకా కూడబెట్టుకుంటాడు అలా ఒక్కొక్కడికి ఒక అవుట్లెట్ ఉంటుంది నా అవుట్లెట్ ఇప్పుడు పిల్లలకి ఇలా చెప్పటం అంటే ఇది ఒక ఆధ్యాత్మిక భావ ప్రపంచంలో ఆధ్యాత్మికత అనేది పెద్ద పదం అండి నా సాటిస్ఫాక్షన్ అంతే నేను భగవంతుడు నమ్మను కానీ భగవంతుడు అనేవాడిని నమ్మటం వల్ల వచ్చే నష్టమేం లేదుగా ఇప్పుడు మా పిల్లలందరికీ నేను సరస్వతి గుడి కట్టాను అక్కడికి వచ్చి నమస్కారం పెడతాడు మెదడు క్లీన్ అయిపోతుంది దానికి ఒక సింబల్ అదే సరస్వతి దేవి అనే సింబల్ అంతే తప్ప సరస్వతి ఇలా కూర్చుంటుంది నువ్వు గుండు కొట్టించుకుంటే తిరుపతిలో నీకు ఉద్యోగం వస్తుంది అవే నేను నమ్మనండి యూ హ్యావ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ది గాడ్ ఈజ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇది బుద్ధ ఫిలాసఫీ కొంత చెప్పాలంటే కరెక్ట్గా నిర్వాణ యోగ అంటారు దీన్ని నిర్వాణ యోగ అంటే కోరికలన్నీ అయిపోయిన తర్వాత దేని మీద ఆసక్తి ఉండదు భవబంధాల మీద కానీ డబ్బు మీద కానీ ఆసక్తి ఉండదు మన అంతర్ముఖమైన ఆనందం మాత్రమే చివరికి మిగులుతుంది ఇప్పుడు ఆ థీరీలో ఉన్నాను వీరేంద్రనాథ్ గారు మళ్ళీ ఒకసారి మన వ్యక్తిత్వ వికాస రచనలకు వస్తే ఒకసారి మన మన భారతీయ సంస్కృతిలో కానీ భారతీయ సాహిత్యమైన రామాయణం మహాభాగవతం ఇలాంటి వాటిల్లో కూడా ఈరోజు ఎంతో పర్సనాలిటీ డెవలప్మెంట్ని ప్రతి వాళ్ళు హైలైట్ చేయటం ఉంది అటువంటిది ఆ రంగం వైపు మీరు మళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే మన రామాయణ భాగవతాలను ఆధారంగా చేసుకొని వ్యక్తిత్వ వికాస రచనలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం రామాయణం భారతం కాదు కానీ భగవద్గీత రాశాను కదా విజయానికి ఆరోమేట్ అనే పుస్తకంలో భగవద్గీత 18 చాప్టర్స్లో ఉన్న మంచి పాయింట్స్ తీసుకొని నాకు భగవద్గీతలో బాగా నచ్చింది ఏంటంటే అర్జునుడు యుద్ధం చేయను అని అన్నప్పుడు కృష్ణుడు చెప్పొచ్చు నీ భార్యని వాళ్ళు బట్టలన్నీ ఇప్పారు నీ లక్కీలు తగలబెట్టారు సాధించు అని చెప్పి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ ఇలా చేస్తే అలా కాకుండా కామ్గా కూర్చోబెట్టి చెప్పాడండి ఆవేశం మీద ఆడుకోకుండా కామ్గా కూర్చోబెట్టి చెప్పాడు కృష్ణుడు
అది నాకు బాగా నచ్చిందండి. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఆవేశం మీద ఆడుకొని పగ చల్లార్చుకోవటం వేరు, నువ్వు ఎందుకు పగ తీర్చుకోవాలి, అసలు పగ కాదు ఎందుకు యుద్ధం చేయాలి, జీవితం ఒక యుద్ధం, ఆ యుద్ధం ఎందుకు చేయాలి అని చెప్పి నచ్చింది. అది నచ్చిందండి. అందుకనే విజయానికి ఆరో మెట్లో ఈ శ్లోకాలన్నీ తీసుకొని దాన్ని ఇప్పుడు ట్రెండ్కి అన్వయిస్తూ విజయానికి ఆరో మెట్లు రాశాను. అంటే ఈ విధంగా ఎక్కువ రచనలు రావటం మంచిదంటారా? అంటే కేవలం భగవద్గీత కాకుండా మన భారతీయ సాహిత్యాన్ని పురాణ ఇతిహాసాలను ఆధారంగా చేసుకొని వ్యక్తిత్వ వికాస రచనలు చేయటం మంచిదంటారా, లేకపోతే పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో వస్తున్నవి ఉపయోగపడతాయా? పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో ఇప్పుడు ఏం రావట్లేదండి, అసలు రచనలే రావట్లేదు. ఇప్పుడు మీరు అనుకున్నంతగా ఏం లేవు అసలు పుస్తకాలు. భాష అప్పుడప్పుడు రాస్తూ ఉంటే నేను ఇంకా ఇద్దరు ముగ్గురు రాస్తున్నాం అంతే. పోతే మీరన్నారు చూడండి, ఏదైనా సరే సాహిత్యం అంటే సాహితము, సమాజానికి హితం, సమాజానికి అది ఆధ్యాత్మికత నుంచి రావచ్చు, లేకపోతే యేసుక్రీస్తు చెప్పింది రావచ్చు, ప్రవక్త చెప్పింది రావచ్చు, ఎవరు చెప్పినా రావచ్చు. దానికి ఒక్కొక్కడికి ఒక ఫార్మేట్ ఉంటుంది. నా ఫార్మేట్ అంటే ఇప్పుడు లేటెస్ట్గా పాపులర్ రచనలు చేయటం, పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు రాయటం, ఇంకొకళ్ళు నాటకాలు రాయొచ్చు. ఏం చెప్పినా హితం చేయాలి. హితం అనేది కొంతమంది అంటారు సామాజిక హితం అంటారు, నేను నమ్మనది. నేను వ్యక్తిగత హితాన్ని నమ్ముతాను. ప్రతి మనిషి బాగుంటే సమాజం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. సో ఏ రచయిత కూడా సమాజాన్ని మార్చలేడు అనేది నా థియరీ. మనుషుల్ని మార్చగలడు, సమాజాన్ని మార్చలేడు. అంటే మనుషులు మారితే సమాజం ఆటోమేటిక్గా మారుతుంది అనుకోవచ్చు. సమాజం అనేది మారటం అనేది ఏమి ఉండదండి. నాకు తెలిసినట్లు భేదవాళ్ళు భేదవాళ్ళనే ఉంటారు. ఇప్పుడైనా సరే డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు తెలివైన వాళ్ళుగా ఉంటారు, తెలివి తక్కువ వాళ్ళు తెలివి తక్కువ. బట్ మనుషులు తెలివి తక్కువ అని తెలివైన వాళ్ళు చేయొచ్చు, డబ్బు లేని వాళ్ళు డబ్బున్న వాళ్ళు చేయొచ్చు. కానీ ఒక ఆఖరిగా ఒక్క ప్రశ్న అండి, వీరేంద్రనాథ్ గారు మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి కాంట్రాడిక్ట్గా మీరే ఒక స్టేజ్ బై స్టేజ్ మారుతూ డెవలప్ అవుతూ వచ్చారు. కానీ ఈరోజు సమాజాన్ని చూస్తే చాలా ప్రతి వాళ్ళు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ ఒత్తిడితో జీవిస్తున్నారు, గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఉంది. ఇంతటి ఇలా మీరు చెప్పిన ఎంసెట్ చదువులు వీటన్నిటి నేపథ్యంలో ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ఒక వ్యక్తిత్వ వికాస రచయితగా కానీ ట్రైనర్గా కానీ ఏం చేస్తే బాగుంటుంది, మీ సలహాలు సూచనలు ఏంటి? ఫస్ట్ మనిషి సక్సెస్ అవ్వాలంటే ఆనందంగా ఉండాలండి, నవ్వుతూ ఉండాలి ఫస్ట్. రెండో పాయింట్ ఏంటంటే నేనేదో కష్టపడి అన్నీ సాధిస్తానని కాకుండా నేను సాధించడం కోసం సుఖపడుతున్నాను అని ఉండాలి. ఒక మల్లె తోట వేసాడు అనుకోండి, మల్లె తోట వేసినప్పుడు సంతోషించాలి, భూమిని నీళ్లతో తడిపినప్పుడు సంతోషించాలి, ఆ పువ్వు వికసిస్తున్నప్పుడు సంతోషించాలి, వాసన వస్తున్నప్పుడు సంతోషించాలి, కట్ చేసి అమ్మినప్పుడు ఆ డబ్బులు వస్తే అది బోనస్ అండి. ఈ సంతోషం ముఖ్యం జీవితంలో, పై చివరికి వచ్చేది బోనస్. సో ప్రతివాడు బోనస్ కోసం బతికి కష్టపడుతున్నారు, అది తప్పండి. పోతే ఇంకేమంటున్నానంటే నేను, సమయం నీ చేతిలో ఉండాలి. ఇప్పుడు సడన్గా వర్షం వచ్చింది, నేను పడుకోవాలనుకుంటే పడుకోగలగాలి, నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళగలగాలి, ఆనందంగా వెళ్ళగలగాలి. సో సమయం నీ చేతిలో ఉంచుకోవటం, డబ్బు గురించి బాధపడకుండా ఉండటం రెండో పాయింట్, ప్లస్ భవబంధాలు వీలైనంత వరకు తగ్గించుకోవటం, కొడుకు అమెరికా వెళ్ళిపోయడం ఏడవటం ఇలాంటివి కాకుండా, ఇండియాలో ఉంటూ నేను సమాజానికి ఏం చేశాను, క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి పువ్వులు ఇస్తే కూడా అంతే ఆనందం వస్తుంది అందరూ నా కొడుకులు అనుకుంటే. అది వయసు పెరిగే కొద్దీ పెరుగుతూ ఉండాలి. యవ్వనంలో డబ్బు కీర్తి, కొంచెం అయిన తర్వాత పెట్టుబడి, ఆ పెట్టుబడి మీద వచ్చే ఇన్వెస్ట్మెంట్, భవబంధాలు పిల్లలతో ప్రజలంతా బాగుండటం, తర్వాత లాస్ట్ మన శాస్త్రాల్లో చెప్పినట్టు. సో ఇవన్నీ చేస్తే మనిషి హ్యాపీగా ఉండొచ్చు అంటారు. వెళ్ళిపోయేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు కిందకి చెయ్యి ఊపిస్తే థ్యాంక్ యూ బాస్, 100 ఇయర్స్ బాబతికి అని నేను అని వెళ్ళిపోతే అంతకన్నా జీవితం ఇంకేముంటుంది. వీరేంద్రనాథ్ గారు ఈరోజు మా కార్యక్రమానికి వచ్చి మీ గురించి ఎన్నో విశేషాలు ఎన్నో విషయాలు తెలియజేశారు, అంతేకాకుండా ఎన్నో విజయ రహస్యాల్ని కూడా మా ప్రేక్షకులకు అందించినందుకు దూరదర్శన్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్.